హలో అండి, ఈరోజు నేను ఐరన్ కుక్వేర్స్ తీసుకున్నానని చెప్పాను కదా, అవి సీజనింగ్ ఎలా చేసుకోవాలో మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. పర్ఫెక్ట్గా ఇలా చేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవి వచ్చి చెప్పాను కదా, ఇండూస్ వ్యాలీలో తీసుకున్నాను, కాస్ట్ ఐరన్ కుక్వేర్స్ అనమాట. ఆల్రెడీ ఈ సీజనింగ్ ఉండే ఉంటుంది, కాకపోతే మనం ఏంటంటే ఇంకొంచెం తీసుకున్నా చేసామంటే ఇంకా బెటర్గా చాలా బాగా లైఫ్ లాంగ్ ఉంటాయండి. మనం కొన్ని ట్రిక్స్ పాటిస్తే చాలు. ఫస్ట్ ఏంటంటే, నేను కడాయిలో చూపిస్తున్నాను, బాగా వాటర్తో వాష్ చేసి ముందు మన దగ్గర లిక్విడ్ కానివ్వండి, సోప్తో కానివ్వండి ఉంటుంది కదా, దాంతో నీట్గా వాష్ చేయాలి. బాగా రుద్ది ఐరన్ స్క్రబ్ కాకుండా మామూలు స్క్రబ్ తీసుకోండి. నీట్గా వాష్ చేసేసి పర్ఫెక్ట్గా అన్ని సైడ్స్ నీట్గా వాష్ చేసి బాగా కడిగేసేయండి ఫస్ట్ ఒకసారి. అంతే, నేను రెండు ఇక్కడ తవాని బాండల్ని రెండింటిని చూపిస్తున్నాను, బాగా నీట్గా కడిగేసేయాలి. తవా కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వాషింగ్ సోప్తోనే, నేనైతే సోప్తోనే క్లీన్ చేస్తున్నాను. లిక్విడ్ కావాలంటే లిక్విడ్ని కూడా యూజ్ చేయొచ్చండి మీరు. బాగా ఎంత బాగా అయ్యాయండి, నేను నీట్గా చేసినాక దోశ కూడా పోసాను లాస్ట్, చాలా బాగా వచ్చాయి. నీట్గా వాష్ చేసేసి, ఎంత వెయిట్ ఉందండి ఇవి ఒక్కోటి, ఈ తవా అయితే 3 కేజెస్ ఉంది. అసలు చేతులు పట్టుకోలేకపోయాయి అన్నమాట, అసలు అయితే చాలా బాగా ఉన్నాయన్నమాట. క్వాలిటీ మటుకు అద్దరిపోయింది, నాకు భలే నచ్చాయండి. ఆ దోశ పోసాను కదా, చాలా బాగా అనిపించింది. ఇలా నీట్గా వాష్ చేసేసి, మొత్తం నీట్గా సోప్ ఏం లేకుండా వాష్ చేసేసి, స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దాని మీద ఈ తడంతా ఆరిపోవాలండి బాగా. లేదంటే కాటన్ క్లాత్ని తుడిచేయచ్చు, కాకపోతే స్టవ్ మీద పెట్టామంటే ఫస్ట్సారి నీట్గా ఎక్కడ అబ్జర్వ్ చేసుకుంటుంది స్టవ్లో, స్టవ్ మీద పెట్టేసి అంటే ఆన్ చేసి మీడియంలో పెట్టాలి. హై ఫ్లేము మరీ లోగా కూడా పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనము ఆన్ చేసి ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకున్నాలి. నీట్గా అబ్జర్వ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ ఐరన్ కడాయిలో ఏంటంటే చిన్న చిన్న హోల్స్ ఉంటాయండి లోపల, ఆ హోల్స్ ఓపెన్ అవుతాయన్నమాట హీట్ చేసినప్పుడు. ఏంటంటే ఆ హోల్స్ అన్నీ స్మాల్ స్మాల్ హోల్స్ ఉంటాయి లోపల, అవన్నీ ఓపెన్ అప్ అవుతాయన్నమాట. మామూలుగా తడి తుడిచేసినప్పుడు ఏంటంటే అవి ఓపెన్ అప్ అవ్వవు. అప్పుడు ఏంటంటే మనము ఇలాగా హీట్ చేసినప్పుడు ఏంటంటే అవి ఓపెన్ అప్ అయినప్పుడు మనము ఆయిల్ తీసుకొని నీట్గా స్ప్రెడ్ చేసామంటే ఆయిల్ తోటి మొత్తం అంటే కడాయి, మొత్తం కడాయి కానీ తవ రెండిటికి మొత్తం నీట్గా స్ప్రెడ్ చేసామంటే బ్యాక్ ఫ్రంట్ మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా ఆ హోల్స్ ఉన్నాయి కదా అవి అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆయిల్ని అబ్జర్వ్ చేసుకొని నీట్గా దాంట్లో అలాగా ఉంచేసుకుంటుంది అనమాట. అందుకని ముందు ఫస్ట్ వాష్ చేసినాక ఫస్ట్ స్టవ్ మీద పెట్టి దాన్ని స్మాల్ అంటే మీడియం ఫ్లేమ్లో హీట్ చేయాలి. హీట్ చేసేసి నీట్గా అతడంతా ఆరిపోయినాక టిష్యూ పేపర్ ఉంటుంది కదా, టిష్యూ పేపర్ తోటి ఒక ఇలాగ హోల్ చేసుకోండి, 4 మూలలు ఇలా పట్టేసుకొని హోల్ చేసుకొని తవాలో బాగా అంటే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని నీట్గా పై పైన రుద్దండి. అలాగ స్ప్రెడ్ చేస్తూ కొంచెం హీట్గా ఉంటుంది, జాగ్రత్తగా చేయండి. అంటే పైన ఊరికి ఎక్కువ ప్రెస్ చేయకుండా నీట్గా మొత్తం స్ప్రెడ్ చేయండి, పట్టుకోవద్దండి, చాలా హీట్ వచ్చేసి ఉంటుంది అప్పటికే. అది ఆల్రెడీ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంది, ఇప్పుడు అంతా హీట్ అయిపోయినాక బాగా కింద ఆపేసేయండి. ఆపేసి నీట్గా అంటే కడాయి మొత్తం నీట్గా బ్యాక్ ఫ్రంట్ మొత్తం ఏంటంటే ఎక్కడ అంత కూడా ప్లేస్ లేకుండా మొత్తం ఆయిల్ తోటి రబ్ చేసేసేయండి. నీట్గా మొత్తం నీట్గా బాగా ఆయిల్ తోటి రబ్ చేసేసి చూసారా కొంచెం డస్ట్ లాగా కనిపిస్తుంది, అలాగా నీట్గా రబ్ చేసేసి బాగా కొంచెం జాగ్రత్తగా చేయండి, హీట్ ఉంటుంది. అలా చేసుకున్నాక ఏంటంటే మొత్తం కూల్ అవ్వనివ్వాలన్నమాట. నేనేంటంటే క్లాత్తో పట్టుకొని బ్యాక్ సైడ్ చేస్తున్నాను అన్నమాట, ఆయిల్ కొంచెం వేసుకొని. అలాగా రెండింటిని చేసేసాను, ఇలా చేసేసి బాగా కూల్ అవ్వనివ్వాలి, ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసేయాలి. నేను అలాగే పెట్టేశానండి, అంటే అది బాగా పీల్చుకుంటుంది అన్నమాట. నీట్గా పీల్చుకొని అది మళ్ళీ మనకు పైన చూస్తే డ్రై లాగా అయిపోతుంది, ఏముండదు ఎక్కువ ఆయిల్గా అనిపించదండి, అసలు నిజంగా చెప్తున్నాను, ఆయిల్ లాగా అనిపించదు. అలాగ అయిపోయినాకేదాకా మనము సైడ్ పెట్టేయాలండి. చాలా బాగుందండి క్వాలిటీ మటుకు. అసలు నేను ఇప్పుడు వాడాను తవా ఒక్కటి వాడుతున్నాను, ఇంకా బాండలు వాడలేదు. అది కూడా వాడేటప్పుడు మీకు వీడియో తీసి చూపిస్తాను. తప్పకుండా ఇలాగా క్లీన్ చేసుకోవాలి. ఒకసారి క్లీన్ చేసి పెట్టుకున్నామంటే మనకి నీట్గా ఉంటాయన్నమాట మామూలుగా ఐటమ్స్, అవి నీట్గా మనం చేసుకునే దానికి వంటలు బాగా వస్తాయన్నమాట. అలాగా చేసి పక్కన ఒక 1/2 అవర్ పక్కన పెట్టేశానండి. అయిపోయినాక మళ్ళీ వాష్ చేయాలి నీట్గా, మళ్ళీ నీట్గా సేమ్ ప్రాసెస్ ఫస్ట్ సారి చేసాం కదా, అలాగే నీట్గా కొంచెం ఆయిలీగా ఉందని చూడండి అంతే, ఇంకంతమించి అది మళ్ళీ అంత నీట్గా వాష్ అయిపోతుంది. వాష్ చేసినా కానీ పైన నీట్ క్లీన్ అవుతుంది, ఆల్రెడీ చల్లబడిపోయింది కాబట్టి లోపల హోల్స్ క్లోజ్ అయిపోయి ఉంటాయి కదా, ఆయిల్ పట్టుకుని ఆ హోల్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఉంటాయి అన్నమాట, అది అలాగే ఉండిపోతుంది.
ఇలాగ నీట్గా మళ్ళీ వాష్ చేసేసి అంత నీట్గా మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఏమి స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదు నెక్స్ట్ టైము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక మన క్లాత్ తీసుకొని మంచి కాటన్ క్లాత్ కానీ ఒక చిన్న టవల్ కానీ తీసుకొని నీట్గా తుడిచేయాలి మొత్తం, ఎక్కడ మనకి తడి లేకుండా తుడిచేసేసుకొని నీట్గా మళ్ళీ కూడా ఇంకొకసారి ఆయిల్ మళ్ళీ మొత్తం పూయాలన్నమాట. అది ఇలాగ ఆయిల్ మొత్తం క్లీన్ చేసేసి బాగా రెండు కూడా చాలా ఈజీ అండి. ఒక్కసారి అయితే కొంచెం ఫస్ట్సారి కొంచెం చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా ఇంకెప్పటికీ అలాగే ఇలాగ అంటే మనము వంట అయిపోయినాక వెంటనే అండి ఎప్పుడు కూడా ఐరన్ కడాయిలో కానీ తవాలో కానీ ఇంకోటి ఉంది కదా ఆ వేటిలో కూడా మనం చేసిన పదార్థాలు అలాగే ఉంచకూడదు, వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసేయాలి. వెంటనే తీసేసి వెంటనే అవి వాష్ చేసేయాలి. అలాగే షింకులో వేసి తడి నీళ్ళు పట్టేసి వదిలేయకూడదు అనమాట అన్ని సామాన్లు పట్టినట్టు. ఇవేంటంటే వెంటనే మనము వాష్ చేసేసి తుడిచేసి మళ్ళీ ఆయిల్ లైట్గా ఆయిల్ అప్లై చేసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఐరన్ వస్తువులన్నీ అంతేనండి, వాడే బాండలు కానీ ఇవన్నీ కూడా ఇలాగ మనము వాటిని జాగ్రత్తగా చేసుకోవాలండి. అన్నిట్లాగా కడిగేసి పక్కన పెట్టేయకూడదు, కడిగి వెంటనే కడిగేయాలి. కడిగిన వెంటనే తుడిచేసి నీట్గా డ్రై అయినాక ఒకరోజు ఆయిల్ వేసి మొత్తం అప్లై చేసేసి ఒక పేపర్లో కానీ ఒక కార్డ్రోబు బాక్స్లు ఉంటాయి కదా దాంట్లో పెట్టి పక్కన పెట్టుకున్నామంటే మళ్ళీ మనం ఎప్పుడు యూస్ చేసుకోవాలనుకుంటే అప్పుడు తీసి ఒకసారి మళ్ళీ అంటే యూస్ చేసుకోవాలనుకున్నప్పుడు సోప్తో రఫ్ చేయకూడదు. సోప్తో మళ్ళీ వాష్ చేయకుండా ఊరికే వాటర్తో అలా కడిగేసేసి మనం వాడుకున్నామంటే నాన్ స్టిక్ లాగే తయారవుతుందండి. సేమ్ నాన్ స్టిక్ అయినట్టే మనకి వంటలన్నీ అతుక్కోకుండా సేమ్ అలాగే వస్తాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే తుడిచేసాను కదా సెకండ్ టైం, అంటే వాష్ చేసి తుడిచేసి ఆయిల్ వేసి ఈ ఉన్నాయి కదా ఆనియన్స్ కట్ చేసి రెండిట్లో బాగా ఫ్రై చేసేయాలంతా అప్లై చేస్తూ. దీనివల్ల ఏంటంటే అంటే ఇవి ఉన్నాయి కదా ఆనియన్స్లో అదంతా అది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట కడాయి మొత్తం. ఫస్ట్ ఆయిల్తో చేసాము, తర్వాత ఆనియన్స్తో నీట్గా అలాగా హీట్ చేస్తూ తుడిస్తే అంత అప్లై చేస్తూ మొత్తం అంత కడాయి మొత్తము పట్టేటట్టు నీట్గా అంతా అయ్యేటట్టు బాగా ఫ్రై చేయాలన్నమాట. అది కూడా లో ఫ్లేమ్లో కాదండి, మీడియం ఫ్లేమ్లో, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా అవి ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోవాలండి, బాగా బ్రౌన్గా అయిపోయిన దాకా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే ఇంక రెండు సార్లు చేసాము ఇప్పుడు, ఇది సెకండ్ టైం అన్నమాట. ఫస్ట్ టైం అయిపోయింది, సెకండ్ టైం ఈ విధంగా నీట్గా ఫ్రై చేసేసుకొని బాగా ఫ్రై అయిపోయినాక ఆనియన్స్ అన్నిటిని తీసేసి మొత్తం ఒక ప్లేట్లోకి అన్ని తీసేసి అలాగే వదిలేయాలి. మళ్ళీ అంటే ఆల్రెడీ నూనె అంతా మొత్తము పైన అంత కౌంటర్కి అంతా మొత్తం నీట్గా అయ్యేటట్టు చేసేసి బాగా అలాగే వదిలేయాలి. మనం దాన్ని టచ్ చేయకూడదు, ఒక 10 మినిట్స్ ఒక 20 to 30 minutes అయినా సరే ఆ హీట్ అంతా పోయి మొత్తం అబ్జర్వ్ చేసుకునే దాకా అలాగే దాన్ని నీట్గా వదిలేసామంటే చాలా బాగా నిగనిగా అంటూ అసలు నీట్గా భలే తయారైనాయండి రెండు. అలా వదిలేసేస్తే నెక్స్ట్ థర్డ్ టైం కూడా మళ్ళీ సేమ్ అన్నమాట, మళ్ళీ వాష్ చేసేయాలన్నమాట. అది కూడా చూపిస్తాను. ఇలా చూడండి నీట్గా ఇలా వదిలేయాలి, అంత హీట్ అంతా పోవాలి. హీట్గా ఉన్నప్పుడు అసలు వాష్ చేయకూడదు అంటే అది మళ్ళీ పెద్ద పొరపాటు అయిపోతుంది. హీట్గా ఉన్నప్పుడు చేస్తే మళ్ళీ యథాప్రకారం అయిపోద్ది, అతుక్కొని పోతాయి అన్నమాట అన్నీ. బాగా చల్లబడినాక మళ్ళీ వాష్ చేసేసి మళ్ళీ నీట్గా అప్పుడు ఏంటంటే ఇది అయిపోయింది, ఇంకా లాస్ట్ స్టేజ్ అన్నమాట. వాష్ చేసేసినాక ఇప్పుడు మనం కావాలంటే ఇంకా మనం వంటలు చేసుకోవచ్చు, మనం ఏదన్నా చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇంకా వాష్ చేసేసి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి మళ్ళీ మనము వంటలు చేయొచ్చు. లేదు ఇంకా వాష్ చేసి ఇంక మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఇలాగ నీట్గా వాష్ చేసేసి బాగా ఒక అదే కాటన్ క్లాత్ తోటి నీట్గా తుడిచేసి బాగా అన్నీ తుడిచేసినాక కొంచెం ఆయిల్ అప్లై చేసి మొత్తం ఎక్కడ సన్ను ఉండకూడదండి, నీట్గా లైట్గా ఆయిల్ అప్లై చేసి ఒక పేపర్లో కానీ లేదంటే చెప్పాను కదా ఒక కార్డు అట్టపెట్టలు అంటాం కదా వాటిల్లో కానీ పెట్టేసామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. నేను కూడా అలాగే చేశాను. ఇప్పుడు ఏంటంటే రెండు వాష్ చేసేసాను, కడాయి మొటుకు పేపర్లో కట్టేసి వాష్ చేసి అంతా తుడిచేసి నూనె అంతే ఆయిల్ బాగా అప్లై చేసేసి పేపర్లో చుట్టి పెట్టేశాను. నాన్ స్టిక్ దాంట్లో ఉంది కదా, నాన్ స్టిక్ అంటున్నాను సారీ, దోసపెను ఉంది కదా దాంట్లో మటుకు దోశ పోసానండి. ఆత్రం కదా చూడాలి ఎలాగొస్తాయనని కొంచెం పిండి థిక్గా కలుపుకున్నాను, భయం వేసి లూజుగా కలిపితే మళ్ళీ అంటుకొని పోద్దేమోనని, అంటే ఫస్ట్ టైం పోస్తున్నాం కదా అని
పెట్టి పోసాను. చాలా నీట్గా వచ్చాయి, కొంచెం లావుగా పోసాను ఫస్ట్ టైము. మా పిల్లలు కూడా బాగా భలే ఉన్నాయి టేస్ట్ మమ్మీ అని తిన్నారనమాట. ఇలాగా ఆయిల్ అప్లై చేసి పేపర్లు పెట్టుకొని కింద కూర్చొని చేస్తున్నాను, ఎందుకంటే కిచెన్లో ప్లేస్ లేదనమాట. ఇంకా లాస్ట్ స్టేజ్ కదా, ఇంకా ఇక్కడ కూర్చున్నాను అనమాట, ప్రశాంతంగా కూర్చొని. ఇంకా ఇలాగ మళ్ళీ టిష్యూ తీసుకొని, లేదంటే ఒక కాటన్ క్లాత్, సన్న కాటన్ ఉంటుంది కదా స్మాల్ క్లాత్, అలా తీసుకొని మొత్తం అంతా పట్టించేయొచ్చు అనమాట నీట్గా. లేదంటే మీ కాడ బ్రష్ ఉంటుంది కదా ఆయిల్ ఇలాగ స్ప్రెడ్ చేసే బ్రష్, ఆ బ్రష్తోనే సరే మొత్తం అంతా పట్టించేయొచ్చు అనమాట. అలా పట్టించేసామంటే నీట్గా ఇప్పుడు రెడీ అండి. ఇంకా ఇది దీంతో మనం ఇంకా ఏ ఐటమ్స్ అయినా చేసుకోవచ్చు వీటిని. దీన్ని ఇలాగే మనం ఏంటంటే స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే వెంటనే వాడుకోవచ్చు. ప్రతిసారి వంట చేసినప్పుడల్లా వెంటనే వేరే పాత్రలోకి తీసేసి వెంటనే కడిగేసి తుడిచేసి ఆయిల్ పూసి పక్కన పెట్టుకోవాలి. ఇది మటుకు అస్సలు మర్చిపోవాకండి, లేదంటే అలా వదిలేసామంటే అవి పాడైపోతాయి, తుప్పుపట్టిపోతాయి. అవి మెయింటైన్ చేసుకోవాలండి. అలా మెయింటైన్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఉంటాయండి, ఎక్కడికి పోవి వీళ్ళు జీవితాంతం ఉంటాయి. అవే నాన్ స్టిక్ అనుకోండి, కోటింగ్ పోయినాక ఇంకోటి కొనాలి, ఈ తలకాయ నొప్పి అంతా లేకుండా ఇలా ఒక్కసారి కష్టపడి చేసుకున్నామంటే ఎప్పటికీ ఉండిపోతాయండి. అసలు ఇంకా మనకి ఎప్పుడు కూడా హ్యాపీగా హెల్తీగా మంచి ఫుడ్ని మనము ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా నేను వీటిల్లోనే చేస్తాను, మీకు వీడియోలో కూడా చూపిస్తాను నేను చేసేవి కూడా. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, ఇంకా చాలామందికి యూజ్ అవుతుంది కదా, అందుకని చెప్తున్నాను. అదండి విషయము. ఇప్పుడు నేను ఈ ఆత్రం పట్టలేక దీంట్లో దోశ పోసానమాట, చూద్దాం ఎలాగొస్తాయోనని. ఇంకా నాన్ స్టిక్ దాంట్లో పోయినండి దోశలు, ఇంకా దీంట్లోనే పోస్తాను. ఫస్ట్ టైం కదా, మళ్ళీ ఒక ఆనియన్ తీసుకొని బాగా రుద్ది, అంటే మన పెద్దవాళ్ళు రుద్దుతారు కదా అలా రుద్ది, బాగా ఆయిల్ బాగా వేసానమాట, మళ్ళీ అంటుకుంటుందేమోనని ఆయిల్ వేసి మళ్ళీ రుద్ది లావుగా పోసానమాట. అది రొట్టెలాగా పోసానమాట, బాగా స్ప్రెడ్ చేయలేదు, రొట్టెలాగా పోసి తీసానమాట. సూపర్గా వచ్చింది దోశ అయితే, అద్దరిపోయిందండి. ఇలా చేసుకోండి, శుభ్రంగా మీరు కూడా ఎంజాయ్ చేయండి, హెల్తీగా ఉండండి. ఆరోగ్యం మెయిన్ కదండి, ముందు ఆరోగ్యం బాగుంటే మనం ఏదన్నా చేయగలము. ఇంకా అన్నీ ఈ విధంగా షిఫ్ట్ అయిపోవాలనుకుని నేను కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్తో ఇంకా ముందు మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.